bizine hamur yiyorsun ya? Arkadaşın da gittin salam. Mokun bulut zaten bana yanaşı lastik. Bir bak bak. Öl içerim. Kontin doğru mu? Ey ben de çadır oldum öyle. Tamam. రండి సరే ఏమి అవుతున్నారు బయటక్క ఇంటి స్థలం వచ్చింది రిక్షా వస్తుంది అమ్మాస్తున్నారు స్వామి అని ఎవరు స్వామి ఏం చదువుతున్నారు బీటెక్ అయిపోయిందా జాబ్ వచ్చిందా వస్తున్నావా నాగమ్మ గారు విద్యాదేవిని లేదా మేనేజ్మెంట్ కోటానా అన్ని చెప్తా చేయలేదా మధ్యాహ్నం 750 వచ్చింది కదా పెన్షన్ వస్తుందా ముప్పై 8వ వార్డు 117వ సచివాలయం రాజేంద్ర నగర్ అలాగే నలంద నగర్ ఈ రెండింటిలో కూడా గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మ్యాక్సిమం 80% ఇక్కడ ఉన్నత వర్గాలందరూ కూడా నివసించే ప్రాంతాలు ఇవి. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ లేదు. ఒక పార్క్ ఐడెంటిఫై చేసాము, అక్కడ పార్క్ అభివృద్ధికి డెఫినెట్గా ఇమీడియట్గా దాన్ని అటెన్షన్ చేయమని జిమ్ ఎక్విప్మెంట్స్ అలాగే చైల్డ్రన్స్ ప్లే కానివ్వండి లైట్లు అడిగారు. ఇమీడియట్గా అది ఎమ్మటే శాంక్షన్ చేసి చెప్పిస్తామని చెప్పాం. అలాగే కొన్ని రోడ్లు కూడా మరి వాటర్ ఆగడం మూలంగా వాటి హైట్ పెంచి కాలువలు కూడా కట్టించే పని కూడా ఎమ్మటే రేపు ఎల్లుండిలోనే అవి కూడా పెట్టుకోమని చెప్పాము. మరి ఇతరత్రగా వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా ఎక్కువ లేవు. ఒకచోట వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు నల్లంద రెండో లైన్. ఇప్పటికి అది కూడా కొత్త లైన్ కూడా ఎమ్మటే ప్రారంభం చేసి ఎమ్మటే ఆ పని కూడా చేయమని కూడా తెలవడం జరిగింది. మరి పథకాలు ఉన్న డొంక రాజేంద్ర డొంక మాత్రం పథకాలు అందరికీ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల పథకాలు ఉన్నాయి. అక్కడ చోట అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హౌసింగ్ కానివ్వండి అలాగే అమ్మఒడి కానివ్వండి ముఖ్యంగా విద్యాదీవన వచ్చింది వాళ్ళు బాగా వచ్చినాయి అక్కడ. మరి పిల్లలు కూడా ఆల్రెడీ ఫ్రెష్గా ఇప్పుడు జాబ్స్లో కూడా ఇల్లున్నారు. అలాగే ఆ విద్యాదీవన మరి ఎప్పటికప్పుడు అందుబాటు ఉండడం వల్ల చదువు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇబ్బంది లేకుండా వెళ్తున్నామని చెప్పారు. మరి పెన్షన్లు కానీ మరి వేళకు కూడా వస్తూ ఉన్నాయి ఇవాళ అన్ని రకాలుగా కూడా. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతాలకి పెన్షన్లు రాయించుకుంటాం కానీ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఈ ఉన్నత వర్గాలు నిర్వహించేవాళ్ళు ఇక్కడ పెన్షన్లు ఉండవని చెప్పి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడెక్కడ ఏ మూల ఎవరున్నారు పేదలను గుర్తించడం రేషన్ కార్డులు ఇప్పించడం అలాగే దానికి అనుగుణంగా పెన్షన్లు కానివ్వండి చేయూత కానివ్వండి ఇలాగ అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకోవడం జరుగుతున్న మూలంగా ఈ పథకాలు వచ్చినాయి. గతంలో ఇక్కడ ఒక రేషన్ కార్డు కూడా చాలా అరుదుగా ఉండేవి. మరి ఇవాళ సచివాలయాలు వాలంటీర్ రావడం మూలంగా ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఈ పథకాలు వచ్చే పరిస్థితి
వాళ్ళు రావడం జరిగింది. డెఫినెట్గా మరి ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు మరి అన్ని వర్గాలని కూడా సమానంగా చూస్తే ఈరోజు, ఎందుకంటే ఇప్పుడు మేము చూసిన దాంట్లో పేద వర్గాల్లో మరి ఉన్నత వర్గాలు కూడా పేద వర్గాలు ఉన్నారు వీళ్ళు, వాళ్ళకు కూడా ఈరోజు ఈబీసీ నేస్తాం. ఇవాళ కమాసి కానివ్వండి, అలాగే రెడ్డిస్ కానివ్వండి, వైశ్యాస్ కానివ్వండి, అందరికి కూడా ఈబీసీ నేస్తాం. గతంలో ఈ పార్టీని ఎవరు కూడా టచ్ చేసేవాళ్ళు ఓసీ పార్టీని, కానీ ఫస్ట్ టైము పేదరికం ప్రాణముఖ్యంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు అందరికీ కూడా పథకాలు వస్తున్నాయి. మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరూ కూడా అభినందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాకు లోకల్ ఇన్ఛార్జి భవిష్యం ప్రసాద్ గారు, అలాగే పెద్దలు మిచార్ చైర్మన్ ఏసరత్నం గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు సజ్జిల గారు, మరి సంజీవ్ గారు, ప్రసన్న గారు, మరి అందరు కూడా భవానమ్మగా, మరి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా చేసిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సంక్షేమ పథకాలు అందుకుంటున్న సోదరి సోదరుమణులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి రాజేంద్ర నగర్ అంటే అందరూ కూడా రిచ్ అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా మరి జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు మరి ఎంతోమందికి వాళ్ళ ఇంట్లో మరి అమ్మఒడి కానీ లేకపోతే విద్యాదీవెన కానీ, ఈ విద్యాదీవెన ద్వారా మరి విద్య పొంది ఇప్పుడు ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి ఇదంతా కూడా కారణం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మరి ఒక సోదరి ముస్లిం మైనారిటీ సోదరి ఇక్కడ వార్డు వాలంటీర్గా ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఆ వాలంటీర్ని పేరు పెట్టి పిలవటం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ వ్యవస్థ, ఈ సంక్షేమ పథకాలు ఇంత బాగా అందుతున్నాయంటే ఈ వాలంటరీ వ్యవస్థ అండ్ సెక్రటరీ వ్యవస్థ అని నేను సగర్వంగా చెప్పు. గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మద్దలగిరి గారి ఆధ్వర్యంలో 38వ డివిజన్ గడప గడపకు మన ప్రభుత్వం అనే ఈ కార్యక్రమం ద్వారా గడప గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ చక్కగా స్పందిస్తున్నారు. ఎలాగైతే జగనన్న గారు పాదయాత్రలో మాట ఇచ్చారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారని ప్రతి ఒక్కరూ చక్కగా దీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా గడప గడపకి వెళ్తుంటే దేశంలో ఎక్కడ లేని విధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారో తండ్రికి తగ్గ తనయుడిగా 4 అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క వైద్యం కూడా కార్పొరేట్ లెవెల్లో పేదవాడికి అందాలి, పేదవాడు కూడా సంతోషంతో వైద్యం చేపించుకోవాలి, అలాగే క్యాన్సర్ అనే వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్పించి చారిత్మాత్మక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జగనన్న గారు ఆరోగ్యశ్రీ ఆసరా ద్వారా కూడా ఎలాగైతే పేషెంట్స్ ఇంటికి వెళ్తారో వాళ్ళకి కూడా ఒక ఆసరాగా ఉంటూ వెళ్ళేటప్పుడు డైలీ 200 రూపీస్ అందజేస్తూ వాళ్ళు ఏ అవసరాలు కావాలో అది కూడా మౌలిక వసతులు కల్పించి ప్రతి ఒక్క దశలో ప్రతి ఒక్క పేదవారి గురించి ఆలోచించిన గొప్ప మనసు జగనన్న గారిది అని తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా జగనన్న గారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చేయాలని కోరుకుంటూ పార్టీని మరింత బలవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.